ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏపీలో ఇళ్ల పట్టాల గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు మనకు, ఎప్పుడు సర్వే అనేది చేస్తారు, మాకు డీటెయిల్స్ అనేది ఎప్పుడు తీసుకుంటారు మా దగ్గర నుంచి అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్లో చూసుకున్నట్టయితే భూ రికార్డులు అనేది స్వచ్ఛీకరణ అయితే పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది. అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగింది కదా, సో దానికి సంబంధించిన ల్యాండ్ అనేది సర్వే చేయాలని అయితే గుర్తించడం జరిగింది. ఇళ్ల స్థలాల పంపిణీకి పూర్తి చర్యలు అనేది తీసుకోవాలని అయితే కూడా చెప్పడం జరిగింది. సో ఇక చూసుకున్నట్టయితే భూమి రికార్డులు అనేది స్వచ్ఛీకరణ కార్యక్రమం అయితే వెంటనే పూర్తి చేయాలని అయితే జిల్లా కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అందించడం జరిగింది. సో ఇక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికైతే మనకు స్థానిక కార్యాలయం ద్వారా అయితే ప్రతి ఒక్క కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ అనేది కూడా భూమి రికార్డులు అనేది స్వచ్ఛీకరణ రైస్ కార్డులు ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించిన తదితర అంశాలపై అయితే సబ్ కలెక్టర్లు అనేది ఆర్డీఓలకు సమీక్షించడం జరిగింది. సో ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకు అమలు అయితే చేస్తున్నారు, పేదలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లుగా స్థలాలను పంపిణీ చేయాలంటే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసమైతే జిల్లాలో అన్ని భూమి రికార్డులు అనేది అంటే ప్రతి ఒక్క ల్యాండ్కి సంబంధించిన రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు భూమి రికార్డులు స్వచ్ఛీకరణ కార్యక్రమం వేగవంతంగా చేసేందుకు అయితే అవసరమైన సర్వేయర్లు అనేది నియమించడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. కావున అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎవరైనా అర్హులు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారి దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇక గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల తుది జాబితాను అయితే ప్రకటించాలన్నారు. సదరు జాబితాను గ్రామవాడ సచివాలయంలో ప్రజల సందర్భంగా అయితే మనకు ఉంచాలన్నారు. అర్హులైన పేదలందరికీ రైస్ కార్డులు అందించేందుకైతే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరంగు అంటే కార్డుల స్థానంలో అర్హులైన నిరుపేదలకు రైస్ కార్డులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డులు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులు అయితే అందజేస్తున్నారు. అర్హులైన వారందరికీ కార్డులు అందించడం జరిగిందన్నారు. సో అర్హులైన ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గ్రామ వార్డు సచివాలయంలో ద్వారా అయితే సర్వే చేసి వారికి కూడా రైస్ కార్డు అనేది అందిస్తారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెన్షన్ కార్డులు అందించేందుకైతే చర్యలను తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే మీ యొక్క వార్డు సచివాలయంలో అనేది అందిస్తారు. ఇంకా ఎవరైనా ఇళ్ల పట్టాలకు సంబంధించి మేము ఇంకా అంటే అర్హులై ఉండి ఇంకా మేము ఇంకా అప్లై చేసుకోలేదు అనుకుంటే కనుక కంపల్సరిగా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే వారైతే స్పందించి వెంటనే మీ యొక్క సచివాలయంకి సంబంధించిన వాలంటీర్స్ అనేది డీటెయిల్స్ అనేది వారు పరిశీలించిన తర్వాత వాళ్ళకి పై అధికారులకి మీ యొక్క డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు మీ అర్హులైన లిస్ట్ అనేది కూడా కంపల్సరిగా మీ సచివాలయంలో అనేది నోటీస్ బోర్డులు అనేది వేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి దానికైతే మనకు వార్డు సచివాలయం డీటెయిల్స్ అన్నీ అంటే వార్డు సచివాలయంలో అనేది కంపల్సరిగా ఉంటాయి కదా. సో అర్హులు ఉన్నారా లేదా అని అయితే కనుక్కోవాలంటే కంపల్సరిగా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.